ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో మెట్రో రైళ్లను విస్తరించే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మల్కాజ్గిరిలో ప్రజలంతా తనకు అండగా నిలవడం వల్లే ఇప్పుడు సీఎం అయినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ లో ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన బయలుదేరిండు బస్సు వేసుకొని, కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్సు వేసుకొని బయలుదేరి కొడుకు చెప్తున్నాడు జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుంది, రాదు ఇంకది, కారు మొత్తం కథం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానలో పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమరాత్ బజార్లు ఇప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట, ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మామినగర్ పోయిండు, ఆ నుంచి నాయర్ కర్నూలు పోయిండు, గంతకంట ముందు పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కనిక్క దిగనిక్క నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, ఆరారు మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా, పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే సచివాలయానికి రాకపోతుంది, పదేళ్ళు ముఖ్యమంత్రి వేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతుంది, పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద కొట్టిపిస్తుంది, మా గద్దరన్న కలవనికి వస్తే ఎర్రటెండ గేటు బయట 4 గంటలు కూసబెడుతుంది. ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఓడిండు కాబట్టి, ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చకనో పుచ్చుకనో చేసి కొంగ జపం చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, చెరువులలో ఒంటికాళ్ళ మీద కళ్ళు పూసుకొని ఉంటుంది, ఎందుకంటే కొంగ జపం చేస్తుందని చాప పిల్లలు వస్తే కానీ లటక్కని మింగుదామని. ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయనికి కొంగ బయలుదేరింది బస్సు వేసుకొని. ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసిరంటే అది పరోక్షంగా బీజేపీకి వేసినట్టే. ఇక మెట్రో ప్రాజెక్టు అడిగితే బీజేపీ నేతలు జై శ్రీరామ్ అంటున్నారు. రాష్ట్రానికి నిధులు అడిగితే హనుమాన్ జయంతి నిర్వహించామని చెబుతున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి బీజేపీ వాళ్ళు రోడ్ల మీదకు తెచ్చారని విమర్శించారు. ఇన్నేళ్లు ప్రజలంతా శ్రీరామనవమి హనుమాన్ జయంతి జరుపుకోలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటునే అవమానించిన నరేంద్ర మోడీ, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. వాళ్ళు ఏమడిగినా అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు, అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. అయ్యా బీజేపీ ఉట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోసమ్మకు కోడి కోసినాం కళ్ళు కోసినాం, మాకా మీరు వచ్చి చెప్పేది. ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్టాండ్ల పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు, అయ్యా ఈ దేవుని చూసి అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లు వేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్టాండ్ల పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చం అత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. మా తెలంగాణ ఇక అధికారం కోల్పోయాక కేసీఆర్కు ప్రజలు గుర్తుకు వచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారంలో ఉండగా ప్రజల వద్దకు వచ్చిందే లేదని అన్నారు. ఇక కారు పని అయిపోయిందని, పదేళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నేను అడుగుతున్నా, ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది. మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో. అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా, సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున
మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది. సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే సునీతమ్మ ఎంపీగా, మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా, వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు. నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు. ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు. ఇవాళ అందుకే మా బంధువులందరినీ, మా మిత్రులను అడుగుతున్నా, ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజారిటీ ఇచ్చినో, ఈనాడు కూడా సునీతమ్మను అట్లనే ఆశీర్వదించి 30,000 మెజారిటీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట, చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు చేసే బాధ్యత నాది. ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది. ముఖ్యమంత్రిగా